చిన్న కొడల కొడవల పెసి భోజనానికి రండి. ఏ విషయం తెలియదాకా మేము ఎవరం భోజనాలు చేయం. రండి రండి. చూడండి ఎందుకండి ఈ పట్టుదలలు, వాళ్ళు చెప్పినట్టు చెయ్యండి, హస్తి పని చెయ్యండి. తెల్ల మాటలు వినడానికి నేను నీ కొడుకులా చావటాను కానీ వాళ్ళ మాట వినండి. మనకు పెళ్ళయ్యాక నేను అడిగి మొదటి కోరిక చివరి కోరిక ఇదేనండి. హస్తి పంచలేదన్న కోపంతో రేపు నేను చచ్చాక నాకు తల కొరువు పెట్టకపోతే అది ఎంత బాధ ఆలోచించండి. వాళ్ళు మనిషిని నువ్వు మనసుని చంపుతున్నారు. నాకి దరిద్రం వద్దు వద్దు. అందరూ వినండి, నేను నా ఆస్తిని నా కొడుకులకు పంచుతున్నాను. నిజానికి నా ఆస్తిని మూడు భాగాలు చేయాలి. రెండు భాగాలు నా కొడుకులకి, ఒక భాగం నాకు నా భార్యకి. పేపర్లు తెచ్చుకోండి, ఈ ఆస్తి మొత్తం పంచేస్తాను. కానీ ఒక్క విషయం, ఒక్క విషయం, నా భాగం కూడా నా కొడుకులిద్దరికి దానం చేస్తున్నాను. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆస్తి లేకపోతే బతకలేని చవటలు గనక. మీ భాగను పంచడానికి వీల్లేదు. అది నా ఇష్టం రా. ఆవేశంలో తొందరపడుతున్నా. బతికున్నంత కాలం బిడ్డలపై ఆధారపడి ఉండాలి. కాకి కెంగిలి విసురుతారు, కుక్క కన్నం పెడతారు, గాని ఆస్తి లేని తల్లిదండ్రులకు ఖాళీ కచ్చ కూడా వాసం చూపించరు. ఏ ఇప్పుడు నీతులు చెప్తున్నావా? ఇందాక నాకు, ఇప్పుడు నా కొడుకులకి వెన్నుపోటు పొడుస్తున్నావా? రే, పంపకాలు పూర్తయ్యేదాకా నువ్వు లోపలికి వస్తే నన్ను చంపుకు తినంత ఒట్టు. పో బయటికి. పోతాను. కానీ కానీ నేనేం చెప్పాను, ఎందుకు చెప్పానో కాస్త ఆలోచించుకో, ఆలోచించుకో. మందుకు పుట్టిన బిడ్డలు బ్రాండీ, విస్కీ, రమ్ము, జిన్ను, సారా, బీరు ఇవేవి తాగినా వచ్చేది ఒక్కటే కిక్కు. కిక్కు నిషాలో, కిక్కులో, మత్తులో, తూలుడులో, పేలుడులో తేడా లేవు. కానీ ఒక్క తల్లి కడుపున పుట్టిన బిడ్డల్లో ఎందుకున్నాయి తేడాలు, ఎందుకొచ్చాయి తేడాలు? రఘురామయ్య ఇవన్నీ ఆలోచించాడా? నేను చెప్పిన చిప్పోని బయటికి. చచ్చాక కొడుకులు కొరివి పెడితే డైరెక్ట్ గా కోరమండల్ ఎక్స్ప్రెస్ లో స్వర్గానికి వెళ్ళొచ్చని పిచ్చి ఆశతో బతికే తల్లిదండ్రులారా, మీరు బతికున్నప్పుడు మీ కొడుకులు మిమ్మల్ని కాకుల కంటే హీనంగా చూస్తారు. మీరు చచ్చాక మీకు పెట్టిన పెండాలు తినమని అదే కాకుల్ని కావు కావు కావమని పిలుస్తారు. కమంటార్ ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. ఇంతకీ మీ ఆస్తుల పంపకం ఎలా జరిగింది? మా తమ్ముడు బిజినెస్ చేసుకుంటాను, నా వాటా నాకు ఇచ్చేయండి అంటేను, మా నాన్నగారు ఉన్న డబ్బంతా మా తమ్ముడికి ఇచ్చేసి నా వాటాగా లంకంత కొంప నాకు ఇచ్చారు. చేతిలో చిల్లు గవ్వ లేకుండా అంత పెద్ద కొంప నేనేం చేసుకుంటాను చెప్పండి. అందుకని అందుకని మీరు మా నాన్నగారు నన్ను ఇల్లరకం పంపించమని అడిగారు కదా. అవును. మీరు ఓకే అన్నారంటే వెంటనే మీ ఇంటికి ఇల్లరకం అల్లరి కింద వచ్చేస్తాను. అయితే నువ్వు ఇక్కడికి ఇల్లరకం వచ్చేస్తే మీ అమ్మ నాన్న ఆ ఇంట్లోనే ఉండిపోతారన్నమాట. అది ఎలా కుదురుతుందండి? ఆ ఇల్లు నా వాటాకు వచ్చింది, నా ఇష్టం, నేను ఎవరికైనా అద్దెకి ఇచ్చేసుకుంటాను. మా అమ్మ నాన్న వాళ్ళ దారిని వాళ్ళు పోతారు. డ్రైవర్ కారాపు దిగు, కారు దిగు. జనరల్ చెకప్ ఒక రకంగా అంతే అనుకోండి. నేను 14 ఏళ్ళు జైల్లో ఉండి వచ్చానండి. ఇది ఇంట్లోనే ఉండి 14 ఏళ్ళు వనవాసం చేసింది. మరి లాంగ్ గ్యాప్ తర్వాత కలుసుకోవటం కదా, మా బాడీలో పార్ట్ ఎలాగున్నాయో కొంచెం టెస్ట్ చేసి చెప్తారని. అంటే భార్య భర్తలు అన్నమాట? మీరు అలా డైరెక్ట్ గా అడిగారనుకోండి నేను నో అని చెప్పాల్సి వస్తాయి.
రకంగా అలాగే అనుకుంటా అన్ని టెస్టులు చేసేయండి ఆ అయితే టెస్టులు ముందుగా ఎవరికి చేయాలి అయ్యో అదేంటండి తల మీద వేసి అక్షంతలు నోట్లో వేసుకుంటున్నారు నెత్తి మీద కిరీటంతో రావాల్సిన దానివి తోలు చెప్పులతో వచ్చావు పండగ పడి ఎందుకు చెప్పు డిస్కషన్ అది అక్కడ పెట్టే పెట్టే Happy birthday to you. Happy birthday to you. Sorry, Lulu. Sorry, darling. Sorry, ra. Aiyoo. Aina cake cut chesin tarvat kada ne paadu padali. Munde paadesanu. Anni tappule. Chi 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 chi. Da. Jagrattaga ra. Ra nanna. Katti teesko. Ready. One, two, three. Chi 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 chi. Malli tappu chesanu. Peekalu cut cheyavalsina kattito. కేకులు కట్ చేస్తే చండాలంగా ఉంటుంది వెరైటీగా ఉంటుంది నోరు తెరవమ్మా నోట్లో పెడతాను తెరవలే సరేరా సరే అవును నీ పుట్టినరోజు అని మీ నాన్నకి తెలుసా తెలుసు తెలుసు నీ పుట్టినరోజు అని తెలుసు కానీ మన ఇద్దరికి బట్టలు పంపించాలని తెలియదు నీకు గిఫ్ట్ గా కిలో బంగారం పంపించాలని తెలియదు నాకు సంచినిండా డబ్బులు పంపించాలని తెలియదు వాడికి డబ్బు మాత్రం పెరిగింది బుద్ధి మాత్రం పెరగలేదు లేదు ఆహా కారుహారను మహారాజా శ్రీ మా మామగారి కారుహారను ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లా ఎంత కమ్మగా ఉంది లల్లు లల్లు త్వరగా పదరే మీ నాన్న మనకి గిఫ్ట్ పంపించట్లేడు పద 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 అమ్మాయి గారు నాన్నగారు మీ బర్త్డేకి బహుమానం ఇచ్చామన్నారమ్మా ఈ గోల్డ్ కార్ లో పంపించి మిగతా ఎన్ని లారీల్లో పంపిస్తున్నారా లేదండి ఇది ఒకటే ఒకటే పంపించాడు పోరా పోరా ఛీ ఇదేంటి కదులుతోంది కారు బాంబు టైప్ లో మీ బాబే ఉన్న పార్సిల్ బాంబు పంపాడా విప్పు విప్పు ఆ ఆ కుక్క పిల్ల వావ్ వెరైటీగా ఉంటుందని నీ బాబు స్మగ్లర్ టైప్ లోని దీని పట్ల బంగారం పంపించుంటాడే కసక్కుగా బంగారం పంపించినా రఘురామయ్య బావగారు నవ్వమే అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా మీ అమ్మను వాళ్ళమ్మ గారింటికి సీమంతానికి మన రోడ్డు రోడ్ల మీదే తీసుకెళ్ళాను ఇది మన వంశాచారం